ಸ್ವಮನಸರ್ವಾಮುಪಕ್ರಮೆ ಯನ್ನತ್ಪಾತಕೃತ್ಯಸ್ವಸ್ತನ್ನಮಾಮಿ ಗಜಾನನ ಯಸ್ಯ ನಿಶ್ವಸಿತಂ ವೇದಾಯೋ ವೇದೇಭ್ಯೋಖಿಲಂ ಜಗತ್ ನಿರ್ಮಮೇತಮಹಂ ವಂದೇ ವಿದ್ಯಾತೀರ್ಥಮಹೇಶ್ವರಂ ಅವಿದ್ಯಾಭಾನುಸಂತಪ್ತೋ ವಿದ್ಯಾರಣ್ಯಮಹಂ ಭಜೇ ಯದರ್ಕಕರತಪ್ತಾನಾಮರಣ್ಯಂ ಪ್ರೀತಿಕಾರಣಂ ಮಹಾದೇವಂ ತ್ರಿನಯನಂ ಭಸ್ಮೋದ್ಧೋಳಿತವಿಗ್ರಹಂ ಚಿನ್ಮುತ್ರಜಕರಾಂ ಭೋಜಂ ದತ್ತಾತ್ರೇಯಂ ನಮಾಮ್ಯಹಂ ಸದಾಶಿವಸಮಾರಂಭಾಂ ಶಂಕರಾಚಾರ್ಯಮಧ್ಯಮಾಂ ಅಸ್ಮದಾಚಾರ್ಯಪರ್ಯಂತಾಂ ವಂದೇ ಗುರುಪರಂಪರಾಂ ನಮಃ ಸದಸೇ ನಮಃ ಸದಸಸ್ಪತಯೇ ನಮಃ ಸಖೀನಾಂ ರೋಗಾಣಾಂ ಚಕ್ಷುಷೇ ನಮೋ ದಿವೇ ನಮಃ ಪೃಥಿವ್ಯೈ ಸಭಾಯೇ ನಮಃ. ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಸಂಕಲ್ಪಿಸಿನಪ್ಪಟಿ ನುಂಚಿ ಇದು ಎಲ್ಲ ಸಮಾಪ್ತವುತುಂದಿ అని కొంచెం మనస్సులో భీతి కూడా కలిగింది. పేపర్ వార్తలు చూస్తే అటు విశేషమైన తుఫాను వాతావరణం, మళ్ళీ ఉత్తరాంధ్రలో కళ్ళకలకలు అవి వచ్చేస్తున్నాయి, అక్కడికి వెళ్ళొద్దంటూ కొన్ని వార్తలు. చిట్ట చివరికి పరమాత్మ అనుగ్రహంతో ఈరోజు చివరి రోజు యాగ ప్రక్రియలో అయితే అవవృతం చిట్ట చివరి రోజు లేదా ఈ సప్తాహపూర్వకంగా మనం ఏదో వేద విద్యా గోష్ఠి నడిపించుకున్నాం. పెద్దలు అనేక మంది వారి వారి కార్యక్రమాలు కూడా మానుకునో వాయిదా వేసుకునో వచ్చినందుకు చాలా సంతోషంగా కూడా ఉంది. ముఖ్యంగా శ్రవణ మనన నిధిధ్యాసనములు అని వేదాంత శాస్త్రంలో విశేషంగా చెబుతారు. కర్మకాండలో కూడా అంటే వేదము కర్మకాండ బ్రహ్మకాండ కాండద్వయోపపాద్యాయ కర్మ బ్రహ్మస్వరూపిణే స్వర్గాపవర్గరూపాయ యజ్ఞేశాయ నమో నమః అని మనం సాంప్రదాయకంగా ఏ హోమం చేసినా కాండద్వయాన్ని గురించి చెబుతారు. అంటే ప్రవృత్తి ధర్మం గృహస్థాశ్రమాన్ని స్వీకరించి పరమాత్మ అనుగ్రహంతో క్రమక్రమంగా ఉన్నతమైన స్థితికి వెళ్ళటం అనేది కర్మకాండ లక్ష్యం. జ్ఞానకాండ లక్ష్యం ఇంకా ఇవేమీ వద్దు, సర్వకాల సర్వావస్థల ఎందో జీవన్ముక్తత్వ స్థితికి మారాలి అనుకోవటం. ఈ రెండు విషయాలు కూడా వేదాధీనం తప్ప ఇంకా దేనివల్ల తెలియవు. అందుచేత అటువంటి విషయాలు యథామతి యథాశక్తి కొంతవరకు ఇక్కడ అడిగిన వాళ్ళకి దీని ద్వారా సందేహాలు నివృత్తి చేసుకునే వారికి అనుకూలంగా కొన్ని చెప్పాను. ఆనుపూర్వి కొంచెం అటు ఇటు ఉంటూ ఉంటుంది అని కూడా ముందరే సెలవిచ్చాను. సరే, ఈరోజు ఈ ప్రసంగాన్ని ప్రారంభించడానికి ముందు పూర్వ రోజు ఏం చెప్పుకున్నాం మనం, కొంత మనలో మన కుటుంబాల్లో కానీ మన బంధువుల్లో కానీ మన మిత్రుల్లో కానీ ఉన్నటువంటి కొన్ని కొన్ని లౌకికమైన ఇబ్బందులు కూడా కొన్ని మనం మాట్లాడుకోవటం జరిగింది. అందులో కూడా శ్రీవత్స సమోత్రికులు నిన్న లాయరు గారు ఇక్కడికి వచ్చినందుకు కొంచెం ఆయన మాట మాట్లాడేటప్పటికీ మధ్యమ పద లోప సమాసం అని చెప్పాను నేను. మేము కష్టాలు వింటూ కూర్చున్నాం ఇంటి దగ్గర అంటే కష్టాలు పోగొట్టడానికి విన్నారు అన్నట్టుగా నేను నిన్న చెప్పాను. ఆ సమయంలో శ్రీవత్స సమోత్రికుల్ని మనం వేళాకోళంగా మధ్యమ పదలోప సమాసం చేసి పురుగుల గోత్రంగా కూడా వర్ణించాం. ఏమిటి పురుగుల గోత్రం అంటే పురుగులను పోగొట్టే గోత్రం. పెస్టిసైడ్స్ లేనప్పుడు ఆ పరశురామ గోత్రంలో ఉద్భవించిన వాళ్ళని కాకేసి కుమ్మరి బూడిద తీసుకొచ్చి పాదుల మీద చల్లిస్తే చీడ పట్టదు అని, అంటే పురుగులను పోగొట్టే గోత్రికులు అని దానికి ఒక అర్థం అన్నమాట. దాన్ని
ఆ మధ్యమ పద లోప సమాసం మధ్యమ పదం తీసేసి పురుగుల్ని పురుగుల గోత్రం అంటూ సరదాగా వేళాకోళంగా మాట్లాడే స్థితి, అంటే మధ్యమ పద లోప సమం గురించి సరదాగా మాట్లాడాను. అలాగే ఈరోజు చిట్ట చివరి రోజు ఇంకా ఉపనయనం గురించే సంగ్రహంగా చెప్పుకున్నాం, వేదాధ్యయనాన్ని గురించి చెప్పాలి అంటే వివాహ సంస్కారాన్ని గురించి కొంతవరకు మనం ముచ్చటించుకున్నాం. పూర్తిగా చెప్పాలి అంటే ఏకాదశి జాగరణ చేయడానికి సిద్ధమవుతాం. ఎప్పుడు అవుతాం? జగద్గురువులు ఇక్కడ ఏమైనా కార్యక్రమం చేస్తే సిద్ధమవుతాం, లేకపోతే మనం ఎవరో ఇక్కడ ఉన్నాం. అందుచేత సంగ్రహంగా ఆ విషయాలు కూడా చెప్పుకోవలసి ఉంది. అలాగే కొంతమంది చిరంజీవులు శతరుద్రయం గురించి దాని గురించి కూడా మనం తెలుసుకుందామని అనుకుంటే నాకు అనిపించింది, ఎనిమిదింటికి సమాపనం చేయాలి అంటే చివరి రోజు ఎంతవరకు చెప్పగలం అనుకుంటే అప్పుడు నాకు అనిపించింది ఇంకా మహానుభావులు లోకంలో అనేక మంది ఉన్నారు, వాళ్ళ ముఖతః వినటానికి పరమాత్మ నా ద్వారా ఎంతవరకు చెప్పిస్తే అంతవరకే చెప్పిస్తాడు అని ఒకటి. మధుర పదార్థం తినే కొద్దీ వెలపరం వచ్చేదాకా తినకూడదుట, ఇంకా కొంచెం తినాలన్నప్పుడే మానేయాలట. అందుచేత ఇంకా ఆసక్తి ఉంది అంటే పరమాత్మ మళ్ళీ మళ్ళీ ఎప్పుడో ఎప్పుడు ఏదో రకంగా మనకి ఆ బోధ అనుగ్రహిస్తాడు అని ముందే నేను సెలవు అందరికీ విన్నవించుకుంటున్నాను. ఇవాళ చిత్రంగా వేదము మీద అభిమానంతో వేదోక్త కర్మానుష్ఠానాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి చిరంజీవిని కూడా పరిచయం చేశారు. వేదం గురించి ఎవరు ఏ ప్రకారంగా సేవ చేసినా వాళ్ళకి ఉండేటటువంటి ఫలం ఏమిటి, లోపల చెప్పాను ద్రవ్యం ఉంటే సద్వినియోగం చేసుకోవచ్చు, లేకపోతే శక్తి ఉత్సాహం ఉంటేనే ద్రవ్య వినియోగం అవుతుంది. ఎందుచేత ఉత్సాహం ఉంది శక్తి లేదు ద్రవ్య వినియోగం చేయలేడు, శక్తి ఉంది ఉత్సాహం లేదు ద్రవ్య వినియోగం చేయలేడు. శక్తి ఉత్సాహాలతోటే ద్రవ్య విషయం ఉంటుంది. కానీ శాస్త్రంలో ఏం చెప్పాడు, ఉపకారాయ యో బ్రూయాత్ బ్రాహ్మణానాం గవామపి బ్రహ్మయోని శతం ప్రాప్త్య దేవత్వం అధిగచ్చతి అని మనకి ధర్మశాస్త్ర గ్రంథంలో, ఎవరైతే వాళ్ళకి ఉపకారం జరగడానికి, అంటే వాళ్ళకి ఉపకారం జరగడానికంటే అందరికీ ఉపకారం అక్కర్లేదా, అంటే ఇక్కడ మొట్టమొదట రక్షించాలి అంటే ఏదైనా ఉపద్రవం వస్తే ఎవరిని రక్షించాలి అని లెక్క పెడితే డాక్టర్ని రక్షించాలి, వాళ్ళని కనుక ముందు రక్షిస్తే వాళ్ళ తత్వం వాళ్ళని రక్షిస్తారు. అలాగే ఈ జగచ్చక్రం ఏ పరమాత్మ అధీనంలో ఉందో ఆయనకి ఆయన్ని ప్రతిపాదించేవి ఆయనకి ప్రీతమములైనటువంటి వేదము వేదోక్త కర్మానుష్ఠానాన్ని మనం ఆశ్రయిస్తే సర్వ జగత్తుకి ఉపకారం జరుగుతుంది. ఇది మనం తెలుసుకోవలసిన విషయం. జత అలా చేస్తున్నారు. అందులో నాలుగు వేదాలు ఉన్నాయి, దాంట్లో అనేక శాఖలు ఉన్నాయి. ఇలాంటివన్నీ కొంచెం వేదం గురించి తెలుసుకున్న వాళ్ళకి వరుసగా తెలుస్తూ ఉంటాయి. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము. దీంట్లో ఈ మధ్యన ఇక్కడ కొంతమంది న్యాయవాది ప్రముఖులు కూడా ఉన్నారు కాబట్టి ఈ విషయాలు సభలో మాట్లాడుతున్నా. ఈ యూనివర్సిటీల్లోనూ వేద పాఠశాలలోనూ అక్కడను ఏం చేస్తున్నారు అంటే మామూలుగా కాలేజీ సంపర్కం వచ్చి ఏ వేదానికి శిష్యులు తక్కువగా ఉన్నారో ఆ వేదంలో అడ్మిషన్లు ఇస్తున్నారు. అది చాలా దోషం. మన ఆంధ్రదేశం, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ఇవి యజుర్వేద ప్రధానములు. శంకరాచార్య స్వామి వారు అప్పటికుండే ధర్మశాస్త్ర వ్యవస్థను చేసి నాలుగు నాలుగులు 16 రాష్ట్రాలుగా చేసి ఒక్కొక్క దానికి ఒక్కొక్క వేదాన్ని ప్రధానంగా చేసి పూరికి ఋగ్వేదం, అలాగే శృంగేరికి యజుర్వేదం, బదరికి ద్వారకకి సామవేదం, అథర్వవేదం. అంటే ఇక్కడ శాస్త్ర ప్రకారం ఆ వేదాలు అధ్యయనం చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఒకవేళ ఇతర వేదాలు అధ్యయనం చేయాలి అన్నా స్వశాఖ అధ్యయనం చేసిన తర్వాత కానీ చేయకూడదు.
కానీ ఇప్పుడు సీట్లు అనేవి దీంట్లో లేవండి దాంట్లో ఇచ్చేస్తాం. ఇంకొకటి ఏంటి, పరిమాణాన్ని బట్టి కూడా కొంచెం దీంట్లో గ్రంథ భాగాలను కూడా దృష్టిలో పెట్టుకుని గమ్మునైపోతుంది అయ్యా ఇది అవుతాను అని చెప్పేస్తున్నారు చాలామంది. కానీ శాస్త్ర నిషేధాలు అవన్నీ స్వశాఖనే అధ్యయనం చేసిన తర్వాత ఇతర శాఖలను అధ్యయనం చేయాలి. తర్వాత ఎన్నో మనసులో కూడా కృష్ణయజుర్వేద పండితులు ఎక్కువైపోయారండి ఇతర వేదాలకి లేరంటూ ప్రారంభించారు, ఇది నిజం అనుకుంటున్నారు అక్కడ ఉండే అధికారులు. కానీ ఉప్పులూరు గణపతి శాస్త్రి గారు మహానుభావులు యజుర్వేద ప్రధాన క్షేత్రం అని చెప్పి యజుర్వేద పండితులే ఇక్కడ ఉండాలి, కానీ యజుర్వేదం చదువుకున్న వాళ్ళు ఇతర వేదాలు చదువుకుంటే వాళ్ళని కూడా ఆ ఒక్కళ్ళని తీసుకొచ్చి వేయటం ఏర్పాటు చేశారు. ఇప్పుడు అలా ఏర్పాటు చేసిన వ్యవస్థలో సమానంగా ఉండాలి అని కొంతమంది అధికారులు అనుకుంటున్నారు, అది మాత్రం సరైనది కాదు. అందుచేత ఆ ప్రకారంగా యజుర్వేద ప్రధానంగా ఉన్నటువంటి ఈ దేశంలో యజుర్వేదం యొక్క గొప్పతనం కూడా చెప్పాలి. అది ఎవరికి తెలియట్లా, ఎవరు ఈ యజుర్వేదం యొక్క గొప్పతనం చెప్పిన వారు అంటే అప్పయ దీక్షితుల వారని మహానుభావులు విశ్వనాథ సత్యనారాయణ గారు అనే ఆయన. పండితులంటే ఎవరు అంటే వేదశాస్త్ర సమన్వయంగా సంపూర్ణమైనటువంటి బ్రహ్మబోధ చేసిన వాడు ఎవరు అని ప్రశ్నిస్తే నా దృష్టిలో ముగ్గురే ముగ్గురు పండితులు అన్నట్ట. శంకరాచార్య స్వామి వారు, విద్యారణ్య స్వామి వారు, అప్పయ్య దీక్షితుల వారు. ఈ అప్పయ్య దీక్షితుల వారు అనే ఆయన సామశాఖీయులు, తమిళ దేశస్థుడు. కానీ శాస్త్రం చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. అందుకోసం అక్కడ ఏమన్నారంటే ఆంధ్రత్వం ఆంధ్రభాషాచ ప్రాభాకర పరిశ్రమ తత్రాపి యాజుషీ శాఖ నాల్పస్య తపసఫలం అన్నారు. ఆయన యజుశాఖలో అంటే ఆయనకి ఎందుకు కలిగిందో అన్నదానికి కూడా హేతువులు ఉన్నాయి. యజుశాఖలో ఆంధ్రదేశీయుడిగా ఆంధ్రదేశీయులు గర్వించాలి. తెలుగు దేశ భాషలందు తెలుగు లెస్స అని గురజాడ చెప్పారంటారు ఆయనకంటే ముందు అప్పయ్య దీక్షితుల వారు చెప్పారు. ఆయన ఈయన మన రాష్ట్రీయ మన తెలుగువాడు ఈయన అరవ దేశస్థులు చెప్పారు మహాపండితులు. శంకరాచార్య స్వామి వారు గృహస్థగా ఉంటే చూడాలని అనుకుంటే అప్పయ్య దీక్షితుల వారిని చూడాలి అని ఐతిహ్యం. అంత దైవానుగ్రహం పొందినటువంటి వ్యక్తి. ఆంధ్రత్వం ఆంధ్రంలో ఉండే ఆచార వ్యవహారాలు ఇంకొక రాష్ట్రంలో లేవని చెప్పక తప్పదు. ఆంధ్రభాష ఆంధ్రభాషలో ఎన్ని అక్షరాలు, సంస్కృతంలో ఎన్ని అక్షరాలు ఉంటే ఆంధ్రభాషలో అన్ని అక్షరాలకి వినియోగం ఉంది. ఇప్పుడు వరల్డ్ భాష ఇంగ్లీష్ అనుకుంటే 26 అక్షరాలు మాత్రమే, త్రిషష్టి చతుష్షష్టిర్వా దానికి అనుస్వారాలు ఇవన్నీ లెక్క పెడితే 63 కానీ 64 కానీ మొత్తం అన్నీ కూడా తెలుగులోనే ఉన్నాయి వినియోగం. శాస్త్ర పండితులు అపారంగా ఉండేవారట. తత్రాపి యాజుషీ శాఖ అని చెప్పారు అప్పయ్య దీక్షితుల వారు. యజుశాఖలో పుట్టడం యొక్క గొప్పతనం ఏమిటంటే ఇప్పుడు శతరుద్రీయం గురించి కూడా కొన్ని మాటలు మనం మాట్లాడుకోవాలిగా. ఆయన శంకరాచార్య స్వామి వారు యజుశాఖీయులు. మరి శంకర భగవత్పాదుల వారిని హృదయంలో ధ్యానం చేస్తే కానీ వాళ్ళు ఒక్క అక్షరం చెప్పాల, ఒక్క అక్షరం అధ్యయనం చేయాల. అందుచేత ఆయన శంకరులు ఆ కైలాస శంకరుడు శంకరాచార్య స్వామి వారుగా అవతరించారు అంటే కారణం ఏమిటి అంటే శతరుద్రీయం అనేది యజుర్వేదంలో ఉందిట, నమ్మకం అంటారు దాన్ని. ఇతర వేదాల్లో రుద్ర సూక్తాలు ఉన్నాయి కానీ నమ్మకం అనేది లేదు. ఈ నమ్మకం శతశాఖల్లో యజుశాఖల్లో ఆమ్నాతమై ఉందిట. అనేక రుద్రశబ్దాలు ఉన్నటువంటిది ఇదిట. రుద్రశబ్దానికి కూడా కొన్ని కొన్ని అర్థాలు లోకంలో అన్యథా వ్యాఖ్యానం చెప్తూ ఉంటారు. రోదనాథ రుద్ర అని ఒక మాట చెప్తూ రుద్రుడను ఈశ్వరుణ్ణి లయకర్తని ధ్యానం చేయకూడదని కూడా చెప్తూ ఉంటారు కొంతమంది. ఎలాగా అందరూ కూడా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నామనుకునే వాళ్ళల్లో కూడా భేదాభిప్రాయాలు కల్పించడానికి ఇది కూడా ఒక సాధనంగా చెప్తూ ఉంటారు.
సృష్టికర్త స్థితికర్త లయకర్త ఒకే పరమాత్మ ముగ్గురుగా అవుతే దాంట్లో ఒకళ్ళని సేవించమని ఒకళ్ళని సేవించొద్దని చెప్పడానికి మనం ఎవరం వేదం ఇద్దరికి కూడా అభేదం చెబుతోంది శివుడికిని విష్ణువుకిని మరి ఎలాగండి ఇది ఎలా తయారవుతోంది వ్యవహారం అంటే ఆ రుద్ర అంటే రోదనం వల్ల రుద్రుడు జన్మించాడు రోదనం చేయించడానికి రుద్రుడు ఆవిర్భవించాడు అనే మాటలు కొంతమంది చెప్తారు అంటే లయకర్త సంహారకర్త ఇలా ఏవో పేర్లతో చెప్తూ ఉంటారు దీని మీద అక్కడ సమాధానం ఏమిటంటే రుద్ర శబ్దానికి అర్థం భాష్యంలో వివరించిన విషయాలు ఋతు దుఃఖం ద్రావయితి వినాశయతి రుద్ర దుఃఖములను పోగొట్టేవాడు జ్యోతిశాస్త్రంలో కూడా శాంతికమలాకరం అనే గ్రంథంలో కూడా ఈ నమకల్లో ఉండే మంత్రములకు అనేక వినియోగాలు ఉన్నాయి అరిష్ట నివారణ కోసం అనేది ఒకటి మనం తెలుసుకోవాలి మరి ఎవరు సంహారకర్తో ఆయనే రుద్రుడు అంటే రాక్షసులను సంహరించడానికి శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలు ఎత్తి దుష్ట శిక్షణ చేసి శిష్ట రక్షణ చేశారు అంటే మరి ఆయన రాక్షసులను సంహరించారు కదా మరి ఆ సంహరించినప్పుడు ఆయన కూడా లయకర్త అయిపోయాడు కదా విష్ణువే ధ్యేయం విష్ణువునే ధ్యానం చేయాలి అనేవాళ్ళు మరి ఈ ప్రకారంగా అడిగితే సమాధానం లేదు అంటే అందుకోసం నమక మంత్రంలో ఏమైంది ఏమని చెప్పారంటే నమో హంత్రే చహనీయసే చ ఎత్ర ఎత్ర యహ యహ శత్రుం హంతి తత్ర తద్రూపేణైవ హంతి అని వ్యాఖ్యానం చేశారు విద్యారణ్య స్వామి వారు ఆ సమయంలో రామచంద్రమూర్తి అయినా సరే రుద్రాంశతోటే వాళ్ళని సంహరించాలి కానీ మనం నిన్న చెప్పుకున్నట్లుగా శివాజ విష్ణు రూపాజ శివరూపాజ విష్ణువే వాళ్ళల్లో అంతరం చూసినా మహాదోషం చెప్పుకొస్తున్నాడు శాస్త్రంలో అని మనం రుద్రశబ్దాన్ని నిర్వచనం చేసుకుంటే ఆ ఈశ్వరుడికి పంచాక్షరి మహామంత్రం అనేది ఎక్కడ ఉంది అంటే నమక భాగంలోనే ఉంది శతరుద్రీయంలో మధ్య భాగంలో ఉంది అంచేత సర్వాసు శాఖాసు సర్వాసు శృతిషు రుద్రైకాదశిని ఉత్కృష్ట తత్రాపి నమస్వామాయ ఇచ్చనువాక ఉత్కృష్ట తత్రాపి మధ్యే పంచాక్షరి పంచాక్షరి మధ్య శివ ఇత్యక్షరద్వయం అని చెప్పుకొచ్చారు నమ శివాజ చ శివతరాజ చ అని అది దీంట్లో ఉంది కాబట్టి అప్పయ్య దీక్షితుల వారు యజుశాఖ సామవేద శాఖీయుడు ఆయన అందుచేత సామవేదాన్ని అధ్యయనం చేసిన మహనీయుడు ఆయన యజుర్వేదానికి అంత ప్రాధాన్యం చెప్పుకొచ్చారు చేత దాంట్లో యజుర్వేదంలో ఈశ్వరుడు అందరినీ అనుగ్రహించడానికి ఎన్నెన్ని రూపాలు ధరించాడో ఇక్కడ ఉపాధిని బట్టి ఒక అర్థము ఉపాధిస్థుడిని బట్టి ఒక అర్థం అంటే సర్వత్ర బ్రహ్మభావన చెయ్యాలి అంటే శతరుద్రీయం వేద నిమల్ లోకముంచ లోకం పరిత్యజ్య ఆత్మానమన్విచ్ఛేత్ పూర్తిగా నిన్నే అన్నాను వేదాంతం వినేస్తున్నారు చాలామంది వేదాంతం వినటానికి తగినటువంటి పూర్వయోగ్యత సంపాదించుకోకుండా వింటే దాన్ని లోక మర్యాదలో అనుకునే మాట ఏమిటంటే మెట్ట వేదాంతం అది అది ఫలించదు అంచేత అటువంటి సాధన సంపత్తి అంతా సంపాదించుకున్నటువంటి మహనీయులు యతీశ్వరులు సన్యాసాశ్రమం స్వీకరించే సమయంలో ఎన్నెన్ని వేదాలను అధ్యయనం చేసినా అవన్నీ కూడా విడిచిపెట్టేయాలి తర్వాత వాళ్ళు అధ్యాపనం చేయకూడదు వేద నిమున్ అంటే ఐహిక ఆముష్మిక ఫలాలు నిన్న చెప్పుకున్నాం ఇహామత్ర ఫలభోగ విరాగం అని ఇవన్నీ కూడా సంపాదించుకున్న తర్వాత సన్యాసాశ్రమం స్వీకరించాలి దాని తాత్పర్యం దాంట్లో శతరుద్రీయాన్ని మాత్రం విడిచిపెట్టకూడదు ఉపనిషత్తులు శతరుద్రీయం వాళ్ళకి నిత్యము ఆవశ్యకములు అని కూడా మనకి శాస్త్రం ఉంది
అందుచేత అటువంటి శతరుద్రి యొక్క ప్రాశస్త్యం ఎంతైనా ఉంది. దీంతో సూర్యరూపాన్ని ధరించినట్టు ఉంది పరమాత్మ. అసౌయో వసత్పతి నీలగ్రీవో విలోహిత ఉతైనం గోప అదృశన్నదృశన్నదహార్య ఉతైనం విశ్వభూతాని సదృష్టో మృడయాతినః అని మనకి కనిపిస్తోంది. అంటే సూర్యరూపాన్ని ధరించడం ఎందుకు అని. పరమ కారుణ్యమూర్తి కాబట్టి పరమాత్మ అక్కడ సూర్యరూపాన్ని ధరించడం అనే దానికి కారణం ఏం చెప్పారు అంటే, మొత్తం అందరిలో చాలా బుద్ధిశ్రమ లేకుండా జీవనం చేసేవాళ్ళని గోపాలకులు, ఘటస్త్రీయులు, ఘటస్త్రీలు వీళ్ళిద్దరినీ నిర్వచనం చేశారట. గోపాలకులు అంటే అందరికీ తెలుసున్నది, ఘటస్త్రీలు అంటే ఇదివరకు ఈ ఇంటికి నీళ్ళు వచ్చే సాధనాలు లేనప్పుడు కాలవలోంచో చెరువులోంచో నదిలోంచో నీళ్లు తీసుకొచ్చేవారు, వాళ్ళకి అదే వృత్తి. ఆ కాలువ నుంచి వాటి నుంచి నీళ్లు తీసుకొచ్చేటప్పుడు సూర్యాస్తమయం కాకుండా తీసుకురావాలి, సూర్యోదయానికి వెళ్ళి నీళ్లు తీసుకురావాలి. ఇది ఒక వాళ్ళకి కర్తవ్యం. అంటే వాళ్ళ కాలాన్ని ఇప్పుడు హారంలో పెడుతూ ఉంటారు ఈ ఫ్యాక్టరీల్లో. సూర్యుడు కనిపించేటప్పటికి గోపాలకులు దాని యొక్క గోవులు సంరక్షణ చేయటం చేసేసి అరణ్యానికి తీసుకుపోవాలి, మళ్ళీ సూర్యోదయానికి ముందు తీసుకురావాలి, సూర్యాస్తమయానికి ముందు. అలాగే వీళ్ళు కూడా నీళ్లు అలాగే తీసుకురావాలి. అందుచేత దానికోసమైనా సూర్యుడిని చూస్తారు. ఆ సూర్యుడిని చూసినందువల్ల వాళ్ళ నిత్యకృత్య కర్మ ఆచరణ కోసం వాళ్ళు చూస్తుంటే కూడా వాళ్ళు ముక్తులు అవ్వాలి అని సూర్యుడు ఆ రూపంగా సూర్యోదయ సూర్యాస్తమయముల కోసం ప్రయత్నం చేస్తున్నాడు అని వ్యాఖ్యానం చేశారు. తాత్పర్యంగా సంగ్రహంగా చెప్పవలసిన స్థితిలో చూడండి. అంటే ఏంటి, అయ్యో ఎండొచ్చేస్తుంది, పొద్దెక్కేస్తుంది, సూర్యుడు అస్తమించేస్తున్నాడు అన్నప్పుడైనా సూర్యుడు దృష్టిలోకి సూర్యుడు వీళ్ళు వాడ దర్శనం చేస్తారుగా. అంత కారుణ్యమూర్తి. చివరికి ఇవాళ మనందరికీ కూడా గుళ్ళకి గోపురాలకి వెళ్ళడానికి ఖాళీ లేదన్నప్పుడు సూర్యుడిని చూచి నమస్కారం చేసుకునే స్థితేనా ఉందా లేదా మనకి? అది కూడా చేయట్లేదంటే ఏమిటి మనం పని చేస్తున్న పని? అలాగే యన్మూలే సర్వతీర్థాన్ని యన్మధ్యే సర్వదేవతాః యదగ్రే సర్వవేదాశ్చ తులసిత్వాన్ నమామ్యహం అని ప్రతివాళ్ళు తులసికి నమస్కారం చేసుకోవడానికి ఏమిటి వాళ్ళకి నష్టం? ఏదైనా ఏ దేవాలయానికి వెళ్ళి టికెట్లు తీసుకుని క్యూలో దర్శనం చేసుకోవాలా? ఇంట్లో ఉండే తులసికి నమస్కారం ఎందుకు చేసుకోరు? అందుచేతే మన సంప్రదాయంలో ప్రతి సువాసిని స్త్రీ గౌరీ ప్రతిమ మీద కొంచెం కుంకం వేయటం, స్నానం చేశాక శుచిర్భూతమైన వస్త్రములు ధరించి తులసిలో కాసి నీళ్లు పోయడం, తర్వాత దైనందిన జీవితంలోకి వెళ్ళటం, ఇది ఒక సంప్రదాయం. ఇప్పుడు ఆ సంప్రదాయాలు ఎంతమంది పాటిస్తున్నారు అంటే నా అసలు మొట్టమొదటి సంప్రదాయాలు ఇలా ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళటానికి కుదరకపోయినా ఇంట్లో ఉండే పరమాత్మ దర్శనం చేయటం కోసం ఇన్ని రకాలుగా కనిపిస్తోంది మనకి అనేది. ఇటువంటి విషయాలన్నీ శతరుద్రీయంలో చెప్పారు. ఆ శివశబ్దార్థం ఏం చెప్పారు అంటే, స్వయం నిష్కల్మషః స్వభక్తానపి నిష్కల్మషాన్ కరోతి అన్నారు. ఇంకోటేమీ అల్ల, స్వభక్తానపి నిష్కల్మషాన్ కరోతి అన్నారు. అలాగే దీని గురించి సాహిత్యం బాగా అధ్యయనం చేసిన వాళ్ళని చెబితే, కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం అనే నాటకాన్ని రాస్తూ ఏం చేశాడు ఆయన, యా సృష్టి స్రష్టు రాజ్యా వహతి విధిహుతం యాహ విర్యా చహోత్రి ఏత్వే కాలం విధత్త శృతి విషయ గుణ యా స్థిత వ్యాప్య విశ్వం యా మాహుః సర్వభూత ప్రకృతిరితి యా ప్రాణినః ప్రాణవంతః ప్రత్యక్షాభిప్రపన్నస్తనుభిరవతు వస్తాభిరష్టాభిరీష. కాళిదాసు మహాకవి. మళ్ళీ కాళిదాసు గురించి కూడా బాగా లోకంలో చాలా దుష్ప్రచార రూపంగా కథలు చాలా జరిగాయి.
అవి నమ్మేసిన వాళ్ళు ఉన్నారు సినిమాల్లో కూడా, ఒక గొర్రెల కాపరి ఇలాంటివన్నీ కూడా. ఇవన్నీ కూడా సినిమా కోసం మార్చిన కథలు. ఆయన మహాపండితుడు, ఆయన వ్రాసినటువంటి కాళిదాస త్రయాన్ని వ్యాఖ్యానం చేయడానికి శక్తి లేని స్థితిలో మల్లినాథ సూర్యనే ఆయన సప్రమాణంగా వేదవాక్యములతోటి వ్యాఖ్యానం చేశాడు. సరే, అంటే చరిత్రలో ఎవరినైనా పెద్దవాడిని చేయొచ్చు, ఎవరినైనా చరిత్రవాడిని చేయొచ్చు. ఆ చరిత్ర రాసే వాళ్ళకు ఉండే బలాన్ని బట్టి ఉంటుంది. ఇప్పటికీ కొన్ని కొన్ని మనం వింటున్నాం లోకంలో. అంటే ఆయన ఏమని ప్రార్థించాడు, ఈశ్వరుడిని మిమ్మల్ని అందరినీ ఈశ్వరుడు రక్షించుగాక అంటే నన్ను కూడా అనుకోండి. ఆయన ఉంది ఈశ్వరుని అందరూ ప్రార్థన చేస్తారు. కానీ ప్రత్యక్షాభిప్రపన్నస్తనుభి, ప్రత్యక్షముగా ఉన్నటువంటి అష్టతనువుల చేతను మిమ్మల్ని రక్షించుగాక అన్నాడు ఆయన. అంటే మరి దేవుడు కనిపిస్తాడా అంటే, నాయనా పృథువ్యుత్తేజ వాయురాకాశములుగా సూర్యచంద్రుడుగా వేదం చదువుకుని వేదోత్త కర్మానుష్ఠానం చేసేవాడిగా మీకు కనిపిస్తున్నారు, ఎంతమంది చూసుకోండి అని చెప్పాడు ఆయన. అంటే ఈ పంచభూతములు అలాగే సూర్యచంద్రులు వేదోత్త కర్మానుష్ఠానం చేసేవాళ్ళని ఈ ఈ శ్లోకాన్ని వివరిస్తే 3 గంటలు వివరించవచ్చు. అంటే భగవంతుడు లేని స్థలము లేదు, ఇందుగలడు అందు లేడని సందేహం అంటారుగా, అదంతా కూడా దీంట్లోనే ఉంది. ప్రత్యక్ష తనువులు, ఆ తనువులను పృథ్వీ చెప్తేజ వాయురాకాశములను ఏ ప్రకారంగా వినియోగించుకుంటున్నాం మనము అని ఈశ్వర రూపంగా కాళిదాస్ చెప్పారు. మరి తద్విష్ణో పరమం పదగం సదా పశ్యంతి సూరయ దివీవచక్షురాతతం అని ఒక మంత్రం ఉంది. ఇది ఈశ్వరుడికి సంబంధించింది ఉంటే అది విష్ణు సంబంధించిందిగా మనం చెప్పుకుంటాం. అక్కడే చెప్పారు, మామూలుగా సంస్కృత భాష వస్తే ఈ మంత్రం అర్థం అవ్వదు. తద్విష్ణో పర విష్ణో పరమం పద తత్పరమం పదం సూరయ సదా పశ్యంతి, వేదార్థ పారంగత పండిత సదా పశ్యంతి అంటున్నారు. ఎక్కడ చూస్తున్నారండి వాళ్ళు? మరి వేదం చెబుతుందిగా, వేదం చెప్పిన మంది వినాలిగా. స్వాంగుష్ట పరిమితే హృదయ పుండరీకే, అక్కడ ఎప్పుడూ కూడా ధ్యానం చేతను అంతర్ముఖులుగా చూస్తున్నారు అన్నారు. అక్కడ మాత్రమే ఉంటాడా అండి? దివి వచక్షురాతతం యథా దివి నిరావరణే అస్మదీయం చక్షు యథావ్యాప్తం భవతి. ఏ ఎంత దూరాన్ని చూడగలం మనం బయటికి వెళ్తే? ఏమి చెట్లు కొండలు లేకపోతే అటువంటి స్వరూపం అంట. అంటే ఈ పంచభూత స్వరూపంగా ఆయన ఉన్నాడు అని అర్థం చేసుకోవాలి. పృథ్వీ చెప్తే జవాయు ఆకాశాలుగా. ఇప్పుడు ఈశ్వరుడు వేరు, రుద్రుడు వేరు అంటే ఎవరెక్కడున్నట్టు లెక్క. అందుచేత ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళ మధ్య భేదభావాన్ని చూడకూడదు. ఈ విషయములన్నీ కూడా మన పరమాచార్యుడు పరమాచార్య స్వామి వారు ఏం చేశారంటే, ఒక అసలు అవాళ దాని గురించి భాషణం చేద్దాం అనుకుంటే సమయం దృష్టిలో పెట్టుకుని అది విరమించాను. ఎల్లా పరమాత్మ దర్శనం మనం ఎలా పొందాలి అనే దాని గురించి ఒక విశేషమైనటువంటి ఉపదేశం చేశారు ఆయన. అది పరమాత్మ మళ్ళీ పరమాచార్య స్వరూపంగా ఎవరితోటి చెప్పిస్తారో అది వేరే విషయం. అంత విశేషమైనటువంటి పద్ధతిలో మనం అన్ని విషయాల్లోనూ శాస్త్రం అంటే, శాస్త్రం అని చెబితే వేదమే అర్థం. దానికి ఏదైనా ఒక తోక తగిలిస్తే తర్కశాస్త్రము, మీమాంస శాస్త్రము, వ్యాకరణ శాస్త్రం అంటే అది ప్రసక్కరిస్తుంది. ఇంచేత శాస్త్రీతి శాస్త్రం వేదవాక్యం ఇత్యర్థ అని శాస్త్రజోనిత్వ అధికరణంలో దాన్ని నిరూపణ చేశారు అనే దాంట్లో. అందుచేత ఆ ప్రకారంగా చిట్ట చివరికి మీ దగ్గర పరమాత్మని పూజించడానికి బాహ్య సాధనములు లేకపోతే సూర్యుల్లోనూ చంద్రుల్లోనూ మీరు నమస్కారం చేసుకుని మానసిక ఉపచారములతోటి ఆ దైవానుగ్రహం పొందొచ్చు అని కూడా వేదాల్లో ఉంది. ఇప్పుడు ఆయన ఎవరో మహానుభావుడు, ఆయన మంచి పనులు చేస్తున్నారు, ఇంత
धन व्यय से काबी मुंबई चुनाव मन बाधपड़ा लेने वालू परमात्मा अनुग्रह पंदा अनेक उपायानाई अभी पंदकना आईनला पंदी अने बाध मन कुटे मन दुखा पुतना एवर शक्ति अनुसार वाल पंदवचु अने शतरुद्रीय चला विशेषनाई आ असंख्याक देवतास्वरूप परमात्मकुटो दाक कारण अलागे सर्व प्रपंचा क्षेम का उड़ा कि आ शतरुद्रीया जपन चेवा स्थिति चला विशेषवर्णन अवी मन कला परमात्म मन की तेजा का मंत्र शिवे नवच सात्वा गिरीशाच्छावदामसी यथा न सर्वमि जगद यक्ष्मं सुमना असतु परमात्मनि प्रार्थन चेसेटप्पुडु ना कुटुंबं बागुंडाली नेनु बागुंडाली इला अंदरू अनुकुंटारु तप्पदी गृहस्थाश्रमंलो कानी ई मंत्रं द्वारा एवरि कोसं एवरु ई विनियोगं चेस्तुन्ना ए अभिषेकं चेस्तुन्ना होमं चेस्तुन्ना अलागे सर्वपृष्ठ क्रतुवुलो रुद्रहोमं चेस्तुन्ना అక్కడ చెప్పేది ఏమిటి ఏమని ప్రార్థిస్తున్నారు వీళ్ళు శివే నవచ సాత్వా అంటే 8 ఇంటికి సమాప్తి చేయమన్నారు కాబట్టి కార్యక్రమం పెద్దలు నేను తాత్పర్యమే చెబుతున్నా నేను ఎక్కువ వ్యాఖ్యానం చేయట్లా అంటే వేద వాక్యముల చేతన పరమాత్మని ఎందుకు ప్రార్థన చేస్తున్నాము అంటే యథాన సర్వమి జగద యక్ష్మం यथा अस्मदीय सर्व जगत् ने का सर्व जगत् रेकाल बाधल पड़ता रोग सोमनस्थ लेकिन वालक भार्याभर्तना सर मनुष्यना सर एवरना सर अंदर जगन्माता बिडल एवड़की रा सोदर का अट्ठाद लेकिन वाला అంచేత యథానః అస్మదీయం సర్వం జగత్ అయక్ష్మం రోగరహితం సమనస్యోపేతం యథా సుమనః సమనస్యోపేతం యథా భవతి తథా కర్తుమేవ మదీయ ప్రార్థనవన కర్తవనమాట అంటే సర్వ జగత్తుకి కావాల్సినవన్నీ ఏ మంత్రములో ప్రతిపాదన జరుగుతుందో ఆ మంత్రముల ద్వారా పరమాత్మని ప్రార్థిస్తూ ఉంటే ఈ వేదోక్త కర్మాచరణం వ్యక్తిగతమా ప్రపంచానికి ఉపకరిస్తుందా ఎవడికి వాడికి ప్రయత్నం చేసుకోవాలి ఇది వ్యక్తిగతం మాత్రం కాదు మనం చేసిన డిపాజిట్ మనకే అది ఫలించాలి లేకపోతే మనం చెప్పిన వాడికి మాత్రమే నామినీ ఎవరికి పెడితే వాడికే రావాలనుకుంటాం ఇక్కడ అల్లా అనుకున్నవాడు వేదోక్త కర్మానుష్ఠానానికి రావక్కర్లేదు అసలు ఇది మన అనుష్ఠానం యొక్క గొప్పతనం ఎవరికైనా చెప్పాలంటే తెలుసుకోండి అంతేగాని మాదానికి వచ్చి ప్రార్థన చేసిన వాళ్ళకే మా తాలూకు వాడు దైవం అని కూడా నేను అన్నం రక్షిస్తాడు అనే మాట ఇక్కడ ఏమన్నా ఉందా శత్రువుకి కూడా ఉపకారం జరగాలి వాడికి మంచి సద్బుద్ధి రావాలి అందుచేతే నా దేవాదండ మాదాయ రక్షంతి పశుపాలవత్ ఏమి రక్షితుమిచ్చంతి బుద్ధ్యా సంయోజయంతి తం దేవతని రక్ష రక్ష జనార్దన రక్ష రక్ష మహేశ్వర ఆత్మ ప్రత్యక్ష నమస్కారాన్ని సమర్పయామి అంటూ ఉంటారు పూజల్లో ఆ రక్షణ అంటే ఏమిటండి అంటే గోపాలకుడు గోవులని ఒక్కొక్క కర్ర తీసుకుని వాళ్ళు దాన్ని రక్షిస్తూ నడిపిస్తున్నట్లుగా మన చేస్తాడు ఆయన పనేం లేదా ఆయనకి దేవతలకు ఇంకో పనేం లేదా నా దేవా దండమాదాయ రక్షంతి పశుపాలవత నరక్షంతి మరి ఎలా రక్షిస్తాడండి ఆయన ఎందుకండి మాటలు మాట్లాడుతున్నా మనం అని అనుకున్నట్లయితే ఎన్ని రక్షితుమిచ్చంతి ఎవరిని రక్షించడానికి ఇచ్చగిస్తారో బుద్ధ్యా సంయోజయంతితం వారి బుద్ధిలో మార్పు చేస్తారు అరే 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 అయిపోతుంది కాలం మనం ఏం చేసాం ఇంతవరకు శాస్త్రం మన వయస్సుని నాలుగు భాగాలు చేయమంది ఆజ్ఞే వయసి నాధీతం ద్వితీయేన ఆర్జితం ధనం తృతీయేన తపస్తప్తం చతుర్థే కిం కరిష్యతి ఎంత బాగా వాళ్ళు ఉపదేశం చేశారు బాలమనోరమ గారుడు దీన్ని తీసుకున్నాడు
మొత్తం మీరు 80 అనుకుంటారా 4 20లు చేయండి 100 అనుకుంటారా 4 పాతికలు చేయండి శతమానం భవతి ఇంకా జ్యోతిష్ శాస్త్ర ప్రకారం 180 సంవత్సరాలు ఏదైనా 4 భాగాలు చేయండి మొదటి భాగంలో విశేషంగా అధ్యయనం చేయండి రెండో భాగంలో సంసార కుర్చాలు చూసుకోండి మూడవ భాగంలో మన కోసం దైవానుగ్రహం కోసం తపత్రయపడండి ఇంకా చతుర్థ భాగంలో ఎప్పుడు తీసుకెళ్ళినా హాయిగానే మూడ సద్దు కూర్చున్నాను అన్నట్లుగా ఉంటాడు వాడు కాదండి అంతా అయిపోయాక ఇంకా ఎప్పుడో చేద్దాం అనుకుంటే చతుర్థ భాగంలో ఏం చేయగలడు శరీరేంద్రియ పటుత్వం తగ్గిపోయాక తృతీయ భాగం పెట్టాడు దాని మన వాళ్ళు షష్టిపూర్తి పెట్టారు రిటైర్మెంట్ పెట్టారు పోలో మనం చేసే పని ఏదైనా లోక కళ్యాణమా ఆస్తులు సంపాదించుకోవడానికి ఏమైనా కూడా వస్తాయా రావు నిన్నే చెప్పుకున్నాం మనం అంచేత ఎక్కడెక్కడ పరిధులు ఎవరెవరు పెట్టుకోవాలి ఇవన్నీ కూడా మనకి శాస్త్రం చెప్తోంది అందుచేత రక్షణ అంటే మనకి సద్బుద్ధి ప్రదానం చేస్తాడు నాయనా నువ్వు ఈ మార్గంలో వెళ్ళకు కంటకాలు ఉండ ఈ మార్గంలో వెళ్ళని చెప్తారు అందుచేతే వివేక చూడాముల్లో ఓ మాట చెప్తాడు తటస్థిత బోధయంతి గురవ శ్రుతయో యథ ప్రజ్ఞయైవతరే విద్వాన్ ఈశ్వరానుగృహీతయా అయినా గురువులు కానీ వేదవాక్యాలు కానీ ఏం చేస్తాయి తటస్థిత బోధయంతి ఆ ఒడ్డును కూర్చుని వాక్యాలు చెబుతారు గురువులు ఏదవలసిన వాడు వాడే సాధకుడు వాడికి ప్రజ్ఞ కావాలి ఏం ప్రజ్ఞ కావాలి ఈశ్వరానుగృహీతయా ప్రజ్ఞయా ఈశ్వరుడు అనుగ్రహించిన పరమాత్మ అనుగ్రహించినటువంటి ప్రజ్ఞ ఈశ్వరుడు అంటే శివుడని కొంతమంది అనుకుంటారు ఈశ్వర సర్వభూతానాం ఉద్దేశార్జున తిష్టతి అక్కడ ఈశ్వరుడికి పరమాత్మే అర్థం త్రిమూర్తి స్వరూపుడైన పరమాత్మ అర్థం చేసుకోకపోతే ఏమి తెలియదు అలాగే సర్వస్వ జాహం వృద్ధి సన్నివిష్ట మత్త స్మృతి జ్ఞానం అపోహనం చే సర్వత్ర నేను ఉన్నాను అని చెప్తున్నాడు ఆయన అంటే ఇలా ఇలా మనం అనేక విషయాలు ఆలోచించుకుంటే ప్రతి విషయంలోనూ మన భగవంతుడు కనిపిస్తాడు ఆ స్థాయికి నింపాదిగా మనం రావాలి ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నం చేయడానికి మధ్యలో అనేక అవరోధాలు వచ్చేస్తుంది అని నేను మీకు తెలుపుడు చేస్తూ శతరుద్రీయంలో ఇలాంటి గొప్ప విషయాలు ఉన్నాయని చెబుతూ ఇక నమ్మకం చమకం అంటారు చమకం అంటే కోరికలు గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళందరూ కూడా ఈ మధ్యన నిష్కామకర్మయోగ ఇవన్నీ వింటున్నారు ఇవన్నీ కొంచెం వేదాంతంలోకి వెళ్ళటానికి ఈ లౌకిక భవబంధాలు వదిలేయటానికి ఉద్యుక్తుడైన వాడికి కావలసిన విషయాలు సకామకర్మానుష్ఠానం చేయమని కూడా వేదం చెప్పింది కానీ ఆ కోరిక వేదశాస్త్రములకు విరుద్ధం అవ్వకూడదు ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ మరి మన సంకల్పాలు ఏం చేస్తున్నాం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పరపురుషార్థ సిద్ధ్యర్థం అని చేస్తున్నాం మరి నిష్కామ కర్మానుష్ఠానం చేస్తే ఈ పదాలు ఎందుకు ఇక్కడ అంటే వేదశాస్త్రములు చెప్పిన కోరికలు మాత్రమే మాకు తీరాలిగా మా మనుష్య బుద్ధితో అనేకం కోరుకుంటూ ఉంటాం అవతలవాడు నాశనం అవ్వాలి ఇవతలవాడు నన్ను ఇన్సల్ట్ చేసాడు పడిపోవాలి అవన్నీ శాస్త్రం కాదు ధర్మ అవిరుద్ధంగా ఉండాలి మన కోరిక ఆ ప్రకారంగా అవి కూడా మనకి చెప్పారు ఎంచేత యం కామైతే కామం తంతం ఏదైనా సాధయ్యచ్చు ఏ కోరిక ఉన్నా వేదశాస్త్రములో అనుమతితోటి వేదశాస్త్ర పద్ధతిలోనే మీరు ఆ కోరికలను సంపాదించుకోండి అని చెప్పారు ఇలా చెప్పాక అంటే అది ఏమైపోయింది ఇక్కడ ఇక్కడ నమ్మకంలో ఈశ్వరుని చెప్పారు అంటారు చమకం రుద్రో వా ఏషయదగ్నిస్తస్యైతే తనువో ఘోరాణ్యా శిభాణ్యా యచ్చత రుద్రీయం జుహోతి యైభాస్య ఘోరాతను తాంతేన శమయతి యద్వసోర్ధారాణ్యుహోతి యైభాస్య శివాతను తాంతేన ప్రీణాతి పరమాత్మకి రెండు తనువులు ఉన్నాయట ఉగ్రతనువులు మంగళకరమైన తనువు ఒకటి ఉగ్రతనువు ఒకటి అంటే శత్రువుల్ని అంటే ఎవరిని ధర్మశత్రువులని లోక కంటకుల్ని సంహరించడానికి ఒకటి దాన్ని శమింపజేయాలి ఈ మంగళకరమైనటువంటి తనువుని సంతోషపెట్టాలి శమింపచేయటం సంతోషపెట్టడం
ఒకటి శతరుద్రియ హోమంతోటి రెండవది వసోర్ధార హోమంతో జరుగుతుందట. వసోర్ధార హోమానికి దేవత ఎవరు అంటే ఆజ్ఞా వైష్ణవ్యర్చ వసోర్ధారాంజుహోతి బ్రహ్మవాదిన వదంతయన్న దేవత యజుహ్పతి అధికం దేవత్య వసోర్ధారేతి. ఏమండి వసోర్ధార హోమం చేయమంటున్నారు, చమకం చేయమంటున్నారు, ఆ చమకంలో అసలు ఎవరండి దేవతలు, అన్ని కోరికలే కదా అని అన్నారు. అన్ని సంచమే మయస్యమే, మాకు ఇవి కావాలి ఇవి కావాలి ఇవి కావాలి, మీరు నిజంగా పరమాత్మ ప్రత్యక్షం అవుతే ఇన్ని కోరికలు అడగలేదు అని చెప్పింది వేదం, లోకానికి ఉపకరించేవి. మరి అవన్నీ అలా కనిపిస్తున్నాయండి, దానికి దేవత ఎవరండి అన్నారు. నాయన అగ్నా విష్ణు సజోషస అని కనిపించట్లేదా, నమస్తే రుద్ర, అక్కడ రుద్రశబ్దంతో నమకం ప్రారంభమైంది. అగ్నా విష్ణు విష్ణు అగ్నా విష్ణువుతో ఇది ప్రారంభమైంది, మీకు కనిపించట్లేదా అని అడిగారు. అని ఈ ప్రకారంగా దీంట్లో అన్ని కోరికలే. మీరు నిజంగా అవన్నీ చెబితే ఎవరికైనా తెలుసుకుందాం అనుకుంటే అయ్య బాబు అసలు ఇన్ని కోరికలు కోరుకోవచ్చా అని కూడా అనిపిస్తుంది. సరే ఆ కోరికలన్నీ మనం తర్వాత ఎప్పుడైనా మా కాలాంతరంలో తెలుసుకుంటే నాకు బాగా నచ్చినటువంటి పరమాత్మను కోరుకోవలసినటువంటి కోరికలు నాలుగు కనిపించాయి నాకు. చిట్ట చివరికి ఒక ఐదోది కూడా కనిపించింది. ఎంతాచమే ధర్తాచమే క్షేమశ్చమే ధృతిష్టమే, చాలా ఇష్టంగా నేను భావన చేస్తాను ఈ కోరికలు. మరి ఆయనకి ఇష్టమైంది మేము కూడా ఇష్టం అని అనుకోవాలా అని మీరు బలవంతం అనుకోవద్దు, ఎవరి టేస్ట్ వాళ్ళది అంటారు కదా, కానీ మీకు కూడా ఇష్టం అవుతాయి. అంటే ఎంతాచమే అని ప్రారంభించారు. అయ్యా ఎంత అంటే ఎవరు, ప్రతివాడికి నియమనం చేసే శక్తి పైన ఒకటి ఉండాలి. వ్యాపారాలు చేసేవాళ్ళకి కానీ హాస్పిటల్ను నిర్వహించే వారికి కానీ ఏ సమస్యను నిర్వహించినా దాన్ని నియమనం చేసేవాడు కావాలి. అందుచేత నియామక ఆచార్యాది నన్ను సర్వకాల సర్వావస్థల యందు నియమనం చేసేవాడు ఒకడు కావాలి, కంట్రోల్ చేసేవాడు. ఆచార్యాది అని విద్యారాయణ స్వామి వారు రాశారు. ఆదిశబ్దం ఎందుకంటే సామాన్యంగా ఆచార్యుడు పెద్దవాడు, వీళ్ళు చిన్నవాళ్ళు అవుతారు శిష్యులు. ఒక్కొక్క చోట శంకరాచార్య స్వామి వారు దక్షిణామూర్తి విషయంలో అవి వేరే విషయాలు. అందుచేత ఆచార్య స్థానం ఎప్పుడూ శూన్యంగా ఉండకూడదు. మనం ఎవరో ఒకళ్ళ కంట్రోల్, లేడికి లేచిందే ప్రయాణం కాబట్టి నాకు ఇది తోచింది నేను ఇలాగే చేస్తాను, నా దగ్గర నుంచి వరంగల్ దగ్గరికి వరంగల్ నుంచి ఒక ఆయన వచ్చారు, నాకు గణపతి హోమం ఈ ప్రకారంగా షిఫ్ట్ వారీగా 24 గంటలు చేయాలి అంటూ ప్రారంభించాడు. మీకు ఎంత కావాలో అంత ఇచ్చేస్తారు, నాకు నాకు ఇలా వచ్చిందండి అన్నారు. నేనేమి మీ మాటలకు లొంగేవాణ్ణి కాదు, మీ ద్రవ్యానికి 24 గంటలు ఈ ప్రకారంగా చెయ్యమని చెప్పే కల్ప ఏమన్నా తీసుకురండి అన్నారు, నాకు తోచిందన్నారు వెళ్ళిపోండి అన్నారు. అంటే మేము ఇలా అందరికంటే విలక్షణంగా చేసామని అనుకుంటున్నారు, కానీ ఏ కాలంలో ఏ హోమం చేయాలో వాళ్ళకి తెలియదు. నేను షిఫ్ట్ ప్రకారం ఇలా చేయించేశానండి, ఏదో ఫ్యాక్టరీలో వర్క్ చేయించినట్లుగా. అంచేత ఇలా ఇలా మన కోరికలు ఉంటాయి. కొంతమంది నాకు దానం చేయటమే స్వభావం, నేను దానం చేసేస్తానంటే శాస్త్రం ఉంది గృహస్థు సర్వస్వ దానం చేయకూడదు. నీ కుటుంబాన్ని చూసుకుంటూ నీ కుటుంబానికి రక్షణ చేసుకుంటూ తచిమాతి దానం చేయాలి, కానీ మొత్తం అంతా దానం చేసేస్తాను నేనంటే కుదరదు అని చెప్పింది. ఇన్ని రకాలుగా వేదమాత మనందరి సంరక్షణ కోసం ఎంతలా చెప్పిందో ఆలోచిస్తే ఆశ్చర్యం వేస్తుంది. అంచేత ఆ పరమాత్మకి ఈ అభిషేకం అయిపోయిన తర్వాత నివేదన చేసుకునే సమయంలో ఈ నాకు ఇవి కావాలని కోరుకునేటప్పుడు ఎంతాచమే అని కోరుకున్నాడు. ఇది మనం అందరం కోరుకోవాలి. ఎవరైనా సరే పైన ఒకడు ఉన్నాడంటే కింద వాళ్ళు చేసే పని వేరు. చివరికి సర్వసంగ పరిత్యాగులు మహానుభావులు మాకు వేదశాస్త్రములే మాకు మమ్మల్ని నియమనం చేస్తాయని చెప్తున్నారు వాళ్ళు. మనం స్వేచ్ఛగా ఉన్నాం, అందుచేతే వాళ్ళు ఎవరో అక్కడ పెడల్లో పెట్టి డబ్బు ఇచ్చేస్తాను తీసుకోండి బంగారు ఆభరణాలు బంగారు కాయిన్స్ అంటే
వాడు కనక స్వేచ్ఛా ప్రవృత్తితో దానం చేసేవాడంటే ఎచ్చ ఉగ్రాత్ ప్రతిగ్రహాతో ఉగ్రహ స్వేచ్ఛావర్తి పురుష అంటే శాస్త్రవిధి లేకుండా తస్మాత్ శాస్త్రం ప్రమాణంతో అనేది లేకుండా చేసేవాడు ఉగ్రుడు అని చెప్పింది. ఉగ్రుడు అంటే ఉగ్ర నరసింహం అంటాం క్రోధంగా వాళ్ళెవరు ఆ క్రోధాలు పోతాయి. స్వేచ్ఛ నా ఇష్టం వచ్చినప్పుడు నేను చేస్తాను, ఎడం చేస్తా దానం చేస్తాను, గుడి చేయి ఉంటే తీసేవాడిని అసలు వద్దు. ఆ ద్రవ్యం తీసుకుంటే నీకు రోగానికో భోగానికో ఉపయోగిస్తుంది తప్ప యోగానికి ఉపయోగించదు. చేత నిజమనం చెయ్యాలి మన ఎవరో ఒకళ్ళు సరైన వాళ్ళు గురువులు. అటువంటి గురువులు జగద్గురువులు ఇక్కడ వాళ్ళకి చాలామంది లభించారు కాబట్టి అటువంటి మహానుభావుల కనుసనంలో మనం ఉన్నామని భావన చేసుకోవాలి. అయ్యో మన ఏమన్నా తప్పుడు పని చేస్తే ఆయన దగ్గరికి వెళ్ళిపోతుందేమో భయపడాలి ఎవడైనా సరే. ధర్తాచ మే పోషక వర్గ పిత్రాది అన్నారు. అంటే నన్ను చిన్నప్పుడు తండ్రి కష్టాలు పడ్డ చిన్నపిల్లల్ని ఎంత బాగా పెంచుతున్నాడో చూస్తూనే ఉంటాం మనం. అంటే మనం చేసిన పనికి సరైనటువంటి పారితోషకం వచ్చేటటువంటి పద్ధతి అటువంటి వ్యక్తులు నాకు ఎప్పుడూ ఉండాలి అని అర్థం అన్నమాట. అప్పుడేగా లేకపోతే వీడికి మనస్సులో వైకల్యం ఎప్పుడు వస్తుంది? తను చేసిన పనికి తగ్గట్టు ఎవడు ఇవ్వకపోతేనే కదా వాళ్ళ మీద లోకం మీద శత్రుత్వం వచ్చేది. అంటే పోషక వర్గం ఎప్పుడూ నాకు ఉండాలి వీడు కోరుకుంటున్నాడు. పోషణ దాకా కోరాడు కానీ వీడు కుబేరుడంత ఐశ్వర్యాన్ని సంపాదించాలి నేను కోరట్లే. వీడు ఎంతాచ మే ధర్తాచ మే క్షేమశ్చ మే క్షేమ ఆపద్యపి నిశ్చలత్వం. ఆ క్షేమ అంటే విద్యమానస్య ద్రవ్యస్య రక్షణ శక్తి. నేను ఇంతవరకు ఏదైతే సంపాదించుకున్నానో అది మళ్ళీ సంపాదిస్తున్నారు, కింద చిల్లులో వెళ్ళిపోతుంది, ఎంతసేపు తోడినా అదేమీ నిండట్లేదు. దాని రక్షణ శక్తి దాని వినియోగ శక్తి కూడా మనకు ఉండాలి. అంటే అది కూడా నాకు కావాలి నాయన, నువ్వేమిస్తే అది రక్షించుకునే, నువ్వు నాకు అనుష్ఠానం ఇచ్చావు అనుష్ఠానాన్ని రక్షించుకునే శక్తి కూడా నాకు కావాలి అని చెప్పి తర్వాత ఏమన్నారు అంటే ధృతిష్టమే ఆపద్యపి నిశ్చల ధృతి ధైర్యం ఆపద్యపి నిశ్చలత్వం అన్నారు. గొప్ప ఆపత్తు వచ్చినా ఏం చెయ్యాలనే బుద్ధి రావాలి తప్ప ఎందుకు వచ్చింది అనేది ఉండకూడదు. సమస్య ముహూర్తం పెట్టుకురాదు. పెళ్ళో ఉపనయనమో గృహప్రవేశమో ముహూర్తాలు పెడతాం, ప్రాబ్లం ఎందుకు వస్తుంది ఎలా వస్తుందో తెలియదు. ఆ దాన్ని ఎదుర్కొనే శక్తి ఇప్పుడు ఇవాళ ఇక్కడ లాయర్లు ఉన్నారు లేకపోతే వైద్యులు ఉన్నారు. ఆ క్రిటికల్ పొజిషన్లో ఏ ప్రకారంగా చేయాలో వాళ్ళకి ఆ సమయంలో స్ఫూర్తి ఉండే కానీ ఏం పని జరగదు. అంటే ఆపద్యపి గొప్ప దైన్య స్వభావాన్ని పొందకూడదు. ఆపద్యపిచ కష్టాయాం భవే దీనో నకశ్చిత్. ఘోరమైన ఆపత్తి వచ్చినా ఏం చేయాలని ఆలోచించాలి. అంటే అందరికీ తెలుస్తుంది కొంచెం చెప్తున్నా, ఏదో ఇద్దరు బయలుదేరారు భార్యాభర్తో భార్య ఎవరో ఎవరి ప్రేరణతో ఎవరు బయలుదేరారో ఓ సినిమాకు బయలుదేరారు, మధ్యలో కారు ఎక్కడో చెడిపోయిందో ఆగిపోయింది. నేను ఇంటి దగ్గర సుఖంగా టీవీ చూస్తుంటే నువ్వు బయలుదేరి తీసావు నువ్వు బయలుదేరి తీసావు నువ్వు బయలుదేరి తీసావు అంటే అప్పుడు తిట్టుకుంటే ఏమిటి ఉపయోగం? ఇద్దరూ మధ్యలోనే ఉన్నారు మార్గ మధ్యలో. దాని నుంచి ఎలా బయటపడాలో ఆలోచన చెప్పాలి తప్ప ఎందుకు బయలుదేరామని అప్పుడు బయలుదేరి బాధపడితే ఏమిటి ప్రయోజనం? అంటే ఒక ప్రాబ్లం వస్తే అది లేక ఇవాళ ఈ కొంతమంది డాక్టర్లు రోగులకి నివృత్తి రావటం కోసం తాపత్రయపడుతూ ఉంటారు. ఒక పెద్దలు మహానుభావులు మేము హాస్పిటల్ పెడుతున్నామంటే ఏమైనా ఆశీర్వచనం చేయాలో తెలియట్లేదన్నారు. ఏమిటంటే మీ ఆసుపత్రి అభివృద్ధి అవ్వాలి అంటే రోగులు అభివృద్ధి అవ్వాలి, రోగం అభివృద్ధి అవ్వాలని మేము కోరుకోవాలా? ఎలాగ వాళ్ళని ఏమైనా ఆశీర్వచనం చేయాలి ఇప్పుడు? అంటే నాయన మీ దగ్గరకు వచ్చిన రోగులు సుఖంగా వెళ్ళాలని అదే అభివృద్ధి. అంతేగాని ఎంతమంది పేషెంట్లు వచ్చారు ఇది లెక్క కాదు. మీ దగ్గరికి ఎవరొచ్చినా ఈ వైద్యాలయానికి ఎవరొచ్చినా సరే వాళ్ళు సంపూర్ణమైన ఆరోగ్యంతో వెళ్ళాలని మేము చేస్తాం తప్ప మీకు అభివృద్ధి రావాలని మేము కోరము అని చెప్పారు. అలాగే మా రామూర్తి గారు వచ్చారు. అందుచేత ఇప్పుడు ఇదివరకు విడాకుల కోసం వెళ్తే ఏదో నింపాదుగా వాళ్ళు భగవత్ ప్రార్థన చేస్తారో వాళ్ళ తాలూకు వాళ్ళో వీళ్ళ తాలూకు వాళ్ళో కొంచెం జరిగేది.
ఈ మధ్య పాపం సుప్రీంకోర్టు వాళ్ళు కూడా ఇవాళ వెళ్తే రేపు వచ్చేటట్టుగా చేసేస్తున్నారు. అంటే ఎన్ని పెళ్లి చేయిస్తారు ఈ సుప్రీంకోర్టు వాళ్ళు? ఎంతమంది సహజీవనం చేయిస్తారు? ఎవరైనా అడిగేవాడు ఉన్నాడా ఇవాళ? ఒక ఆరు నెలలో ఏడాదిలో వాళ్ళలో వాళ్ళు కలిసిన వాళ్ళు నాకు తెలుసు. వాళ్ళు ఏదో వాళ్ళ మామగారో తాతగారో ఏదో ఏ మహానుభావులను పట్టుకుని ఏ జగద్గురువుల్లో పట్టుకుని కాస్త మీరు ఆశీర్వాదం చేయండి అంటే కలిసిన వాళ్ళు నాకు తెలుసు. ప్రత్యక్షంగా నేను కావాలండి. మరి ఇవాళ కాదండి, ఫస్ట్గా అయిపోవాలంటే అమెరికా కలిసిన అన్నీ కావాలా? ఏమైపోతున్నాం మనం? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? అంచేత ఇప్పుడు వివాహ వ్యవస్థ గురించి మాట్లాడాలంటేనే భయంగా ఉంది. అసలు ఎందుకు వివాహం చేయాలో చేసుకోవాలో చెప్పడానికి కూడా భయంగా ఉంది. ఇంకా ఎందుకు ఈ సంకల్పాలు? ధర్మ ప్రజా సంపత్తి ధర్మ స్త్రీ అని సంకల్పాలు ఎందుకు? అసలు నేను ఒక మాట చెప్పాను, ఇక్కడ ఉండే అమ్మగారికి ఎవరికైనా కోపం వస్తే రావచ్చు గాక. ఓ పెళ్ళి అయినటువంటి వధూవరులకి చెప్పాను, ఆయన మీరిద్దరూ ఏకస్థులుగా ఏకాభిప్రాయంతో ఉంటేనే మీ పెద్దల్ని చూడగలరు. అలా అంటే మరి మా తల్లిని చూడడం అంటే సామ సౌమనస్యంగా ఉన్నంతసేపు అలాగే చూడండి, లేకపోతే ఆవిడికి పోషణ చూడు. సేవ కావాలంటే చెయ్యి తప్ప ఇద్దరిని ఒకే చోట పెట్టి కుటుంబాలు చిన్నాభిన్నం చేసుకోకుండా అని చెప్పాను. అంటే మీరు ఇలా చెప్తారా, ఇదేనా మీరు చెప్పేది అన్నారు. మాతృదేవోభవ, అవును నాకు తెలియదు అని నేను వెళ్ళించాను. నేను చెప్పిందే మా శిష్య తుల్యులకి చెప్పాను ఈ మాట. ఏమిటండి అన్నారు, అర్థోవా ఏష ఆత్మన యత్పత్ని, పత్ని అనేది ఒక అర్థభాగం అని చెప్పింది మనకు శాస్త్రం. పక్షవాతం వచ్చిన వాడు ఏదైనా ఇంకో పని చేయగలడే? తన శరీరాన్ని స్వాధీనం చేసుకోవడానికి చూస్తాడు. సంపూర్ణమైనటువంటి శరీరం ఉన్నవాడే ఏ పనైనా చేయగలడు. మాతృదేవతకైనా పితృదేవులకైనా ఎవరికైనా సరే వాడికి స్వాస్థ్యం లేదు కదా. అందుచేత నువ్వు ఈ ప్రకారంగా ముందు సంకల్పం చేయి, అన్నీ తప్పుకుంటాయి. ఇలా చెప్పడానికి అవకాశం లేకుండా భారతదేశంలో భారతీయ వివాహ వ్యవస్థను తగలబెట్టడానికి వచ్చేస్తున్నాయి చట్టాలు, సహజీవనాలు ఇవిని ఏం మాట్లాడతాం మనం? ఎవడైనా మాట్లాడేది ఉందా? భగవంతుడికి ఆధ్యాత్మికంగా ఆ దేవాలయానికి ఇచ్చే సొమ్మును ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టడానికి ప్రయత్నాలు జరిగి అన్నీ నాశనం అవుతుంటే చూసే నాథులు లేడు. ఏం మాట్లాడతాం? ఇవాళ అందరూ తెలివైన వాళ్ళే, మేధావులే. మనకెందుకు 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 మనకెందుకు? మనం ఏం చేయగలం మనం ఏం చేయగలం మనం ఏం చేయగలం? సంఘశక్తి కలయుగని కావాలంటే చెబుతాం, ఒక ప్రయత్నం చేయాలిగా. ఇంకా నేను పెద్దలు ఉన్నారు ట్రేడర్ల కంటే డాక్టర్లు ఇక్కడ ఉన్నారు మహానుభావులు, వాళ్ళ దగ్గరికి ఎవరో ఒకళ్ళు ఎప్పుడో అప్పుడు సర్వే భయం వైద్యాధీనాహ. నేను ఒకటి చెప్తున్నాను, తిరుపతిని ఇవాళ కమర్షియల్గా చేసింది ఎవరు? అంతమంది భక్తులు వచ్చే చోట అనేక సంస్థలు పెట్టేసి దేవుడు చూపించేసి ఈ ప్రాణదాన ట్రస్ట్కి దీనికి డబ్బులు తీసుకోవటం, ఇది ఎంత వ్యామోహం ఇది? మీరు దైవకృతమైన కార్యక్రమాలు ఏమన్నా తీసుకోండి, మిగిలిపోతే తీసుకెళ్ళి గవర్నమెంట్కి ఇవ్వండి, వాళ్ళు చేసుకుంటారు. ఆ రక్షణ అంతా మీరు పెట్టుకుంటే ఎన్ని రకాలైన ఇబ్బందులు వస్తున్నాయి? ఎవరైనా మాట్లాడేది ఉందా? మీకు వేద ధర్మానికి హిందూ ధర్మానికి ఎంతవరకు అవసరం కావాలో మీరు అర్చకులకు పెట్టండి, ఇంకోటికి పెట్టండి, వాయిద్యాలకు పెట్టండి, అన్నీ పెట్టండి. వీళ్ళకి కావాల్సిన వైద్యం చూడండి. మొత్తం సర్వ రోగాలకి కూడా ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఇక్కడ చేసేస్తున్నామని చెప్పి ఆ ద్రవ్యం అంతా ఎవరైనా వస్తే వాళ్ళకంతా కాస్త ఒకసారి నా మాటలో నేను షో చేసేసి వాళ్ళకి సార్వాలు కప్పేసి ప్రాణదాన ట్రస్ట్కి నీ కోట్లు ఇవి తీసేసుకుని ఈ కోట్ల మీద వీళ్ళకి ఏమిటి దీంట్లో వ్యవహారం? తద్ది గోంగూర బలం అని వీళ్ళకి ఏం చేస్తున్నారు వీళ్ళు అసలు కంటే? చేత ఇవాళ దేవస్థానాల్లో కావలసినటువంటి వేదపారాయణ పోస్టులు, అక్కడ చేసే వేదపారాయణ పోస్టులు కూడా ఫిలప్ చేయట్లేదు. ఆయనకి వేదం కావాలి. పరమాచార్య స్వామి వారు వేద సంరక్షణకి అక్కడ అనేక రకాల దేవస్థానం ద్వారా చేయాలంటే అవన్నీ కూడా నిద్రపోతున్నాయి. ఎవడైనా పట్టించుకునేవాడు ఉన్నాడా? అంచేత ఈ ప్రకారంగా ఇలా ఉంటున్న స్థితిలో గృహస్థాశ్రమం గురించి ఏదైనా శతరుద్రియం గురించి చెప్పాను, అలాగే నమ్మ చమకంలో రెండు వాక్యాలు స్పృశించాను.
చివరికి సుశాచమే సుదినంచమే అని వాక్యం ఉంది. అంటే సుష్టు సంధ్యావందన యుక్త ప్రాతకాల మమ భవతు అని. అసలు మనం ఎవరైనా సూర్యోదయాన్ని చూస్తున్నావా, సూర్యాస్తమయాన్ని చూస్తున్నావా? కోరుకుంటున్నాం, దానికోసం ప్రయత్నం చేయట్లే. సుదినం చమే, సుదినం అంటే ఏమిటి అంటే దాన యజన అధ్యయన యుక్తం కృత్స్థం దినం అని రాశారు. ఏదో ఒకటి అధ్యయనం చేయాలి, ఏదో ఒకటి చదవాలి, ఆధ్యాత్మికంగా ఎంతో కొంత దానం చేయాలి. పూగి ఫలమైనా దానం చేయి, అది కూడా లేదు నీ వాక్కుతోటి ఎవరికైనా ఉపకారం జరగడానికి మాట్లాడు. వాగ్దానం రాజకీయ నాయకులు చేసే వాగ్దానం కాదు, వాచా ఎవరికైనా బాగా ఉపకరించడానికి మాట్లాడు. అదేనా మనం చేస్తున్నామా? అది లేదు. అందుచేత సుదినం అంటే అది సుదినం. ఇప్పుడు ఇవాళ వచ్చారు, ఓసారి దైవానుగ్రహం కోసం చేసుకున్నారు, అదే మనకి యజనం. కాస్త మంచి మాటలు విన్నారు, అదే అధ్యయనం. ఇలా ఎందుకు చేయలేము మనం అని అనుకుంటే వాళ్ళకి విహితమైనటువంటి గ్రంథాలు, వాళ్ళకి వచ్చినటువంటి భాషలో ఇంగ్లీష్ మీడియంలోనే చదివారు. ఇంగ్లీష్లో మంచి రామాయణం చదవండి, రామాయణం మూడు సార్లు మొదటి నుంచి చివరిదాకా చదవండి. కానీ ఒకసారి చూసేసానండి అంటే ఏం తెలిసింది మీకు? చక్షురక్షర సంయోగం ఉన్నప్పుడు చదివి తెలుసుకోవచ్చుగా మీరు. రోజు ఒకసారిగా చదవాలనుకోండి, దాంట్లో సంస్కృత శ్లోకాలు చదవలేదు, తెలుగు అర్థం చదవండి. మొదట్లో మొదటిసారి చదివితే రాక్షసులు మర్కటాలు ఇవి కనిపిస్తాయి, తర్వాత తర్వాత మనకి దాంట్లో తెలుస్తుంది విషయం. త్రిచింతనం సప్తచింతనం అంటాడు, మనం ఏమీ చేయట్లేదు. భగవంతుడి అనుగ్రహం కావాలి. అందుచేత ఈ ప్రకారంగా ఎంతసేపు మనం చర్చించుకున్నా, ఎంత గోష్ఠి విన్నా, మనం ఆంతర్యాన్ని పరిశుద్ధంగా పెట్టుకుని ఎవడికి వాడు చాలా విశేషంగా ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటేనే ఈ వాక్యాలకి సార్థక్యం. అదొక్క విషయం చెబుతూ చక్షుర్మానుషం విత్తం చక్షుషాహి తద్విందతే శ్రోత్రం దైవం విత్తం శ్రోత్రేణ హి తద్విందతే అని కొన్ని కొన్ని వాక్యాలు ఉన్నాయి ఉపనిషత్తుల్లో. మనకి ఉండేటటువంటి ఐశ్వర్యం రెండు రకాలుగా ఉంది. చాక్షుషం అంటే మన చక్షురింద్రియం చేతను చూడబడేది, అది చక్షురింద్రియానికి తేడా వచ్చినా రాత్రిపూట అంధకారం వచ్చినా మనం ఏమీ చూడలేం దాన్ని. శ్రోత్రంతో వినేటటువంటిది దైవం విత్తం, అంటే ఆధ్యాత్మిక విషయములు, ఆ పరమాత్మని గురించినటువంటి స్తవములు ఇవన్నీ కూడా. అవి కంఠస్థం అయిపోతే మనకి చక్షురింద్రియం పనిచేయకపోయినా విడిపోతుంది. ఇలాంటి ఆస్తి అంటే ఏమిటి, ఇలాంటివన్నీ కూడా మనం ఆలోచించుకుంటే చాలా అమూల్యమైన విషయాలు మనకు తెలుస్తాయి. ఉన్న కాలంలో యథామతి చెప్పాను, చిట్ట చివరికి ఏదో ఒక ముక్తాయింపు ఇవ్వాలి కాబట్టి ఆధ్యాత్మికంగా అనేక విషయాలు చెప్పవలసినవి ఉన్నాయి పరమాత్మను తెలుసుకోవటానికి. సరే అవి చూద్దాం తర్వాత కాలాంతరంలో. తే శవా పరికీర్తింతే ఏషాం హృది నతే శవ. ఒకచోట కేశవాహ అంటే కేశవ, దాన్ని దీర్ఘం చేసి సరదాగా దాన్ని వ్యత్యాయం చేస్తే కేశవాహ. ఎవరు శవములు అంటే డాక్టర్ గారు వాళ్ళని మాట్లాడితే జీవుడు వెళ్ళిపోయిన వాళ్ళందరూ అంతే. కానీ కేశవా పరికీర్తంతే అని ప్రారంభించారు. ఏషాం హృది న కేశవ, ఎవరి హృదయపుండరీకంలో పరమాత్మ ఉన్నాడు, పరమాత్మ వల్లే మన జీవనం జరుగుతుంది, పరమాత్మ మీద ఆధారపడాలి అనే అభిప్రాయం లేకుండా ఉన్నవాళ్ళందరూ కూడా శవములు, జీవన్మృతులు అని చెప్పారు శాస్త్రం. కేశవా పరికీర్తందే ఏషాం హృది న కేశవ, కేశవార్పిత చిత్తాయే న శవాహ న పునర్భవాహ. ఆంతర్యం స్వచ్ఛాంతకరణం సంపాదించుకుని శాస్త్ర ప్రకారం అక్కడ ఆంతర్యం పరమాత్మకి అర్పిస్తే కేశవార్పిత చిత్తాయే న శవాహ న పునర్భవాహ,
పునర్జన్మ ఇలా ఎన్ని రకాలుగా వాళ్ళు ఎంత ఎక్కడ ఆపత్కాల విషయంలో కూడా వాళ్ళు మనకు చెప్పినటువంటి వాక్యములను మననం చేసుకుంటే మనకు దుఃఖం అనేది ఉండదు. శ్లేష్మాశ్రు బాంధవైర్ముక్తం యతః ప్రేతః అవశంభుంతే తతః నరోదితవ్యం క్రియాకార్య స్వశక్తితః అని చెప్పారు. ఇప్పుడు ఎవరైనా పోతే బాధపడుతూ ఉంటాం. ఒకవేళ బాధపడకుండా ఉంటే కూడా తప్పనుకుని కాస్త ఏదో బాధపడడానికి కావలసి కూడా ఏ అమృతాంజనమో రాసుకున్న వాళ్ళు కూడా నాకు తెలుసు, ఏమన్నా అనుకుంటారేమో అని. అలాగే అప్పగింతలయ్యేటప్పుడు బాధపడకపోతే ఆ సన్నాయి ప్రారంభించేటప్పుడు అది ఒక పెద్ద ఇది అనుకుంటారు. అసలు కన్యాదానం చేసేప్పుడు ఎవరు బాధపడరు, ఫోటోలకు ఫోజులు ఇస్తారు. అసలు ఎందుకు బాధపడాలో తెలియదు, అంతక్రితమే అయిపోయింది దత్తం. ఇలా ఉంటుంది లోకం వ్యవహారం. అందుచేత ఇక్కడ అంటాడు, బంధువు మన వాళ్ళు ఎవరైనా వెళ్ళిపోతే వాళ్ళ గురించి బాధపడితే ఏమొస్తుంది అని అడిగారు. శ్లేష్మాశ్రు అంటే కొంచెం గద్గదం అయిపోయి శ్లేష్మం వస్తుంది, వీడికి కొంచెం ఉష్ణ భాష్పాలు వస్తాయి. ఈ రెండు ఎవరిని గురించి ఉద్దేశించేమో వాళ్ళు అనుభవించాలట. మనం వాళ్ళ గురించి బాధపడుతున్నాం కానీ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాం, వాళ్ళకి ఏమి ఇవ్వాలి ఏమి ఇస్తున్నాం. అంత నరోదితవ్యం, ఈ రోదనం చేయకండి. మరి ఏం చేయాలి? క్రియాకార్య స్వశక్తిత, శాస్త్రం చెప్పిన ప్రకారం మీరు ఆ క్రియలు చేయండి. ఎటువంటి ఉపదేశం చేశారు వాళ్ళు, ఎంత ధైర్యంగా చెప్పారు, ఇంకా బాగా చెప్పాడు. నిజంగా భగవద్ అనుగ్రహం కోసం తాపత్రయపడేవాడు ఎవడైనా సరే తనుచ్చజం నశోచేత్తు స్వజనం వైష్ణవో జన. ఇప్పుడు వైష్ణవులు అంటే నామం పెట్టుకున్న వాళ్ళనే ఒకే అర్థం మనకు అందరికీ తెలుసున్నది, అది ఎక్కడా లేదు శాస్త్రంలో. ఏముంది? పూర్వభాషీ ప్రసన్నాత్మ సర్వేషాం వీతమత్సర అనసూయుర్ గుణగ్రాహి సవాచ్య వైష్ణవో జన. ఎవరండి వైష్ణవుడు, వైష్ణవుడు వైష్ణవు అంటే పూర్వభాషి మనకి ఎవరైనా కనిపించినా వాడు మనని పలకరించలేదు అనుకుంటాం. అసలు వాడు పలకరించలేడు, మనమే పలకరించకూడదు, అహంకారం అడ్డొస్తుంది. వాడు ఏ ప్రమాదంలో ఉన్నాడో, ఏ రోగంలో ఉన్నాడో, దృష్టి దోషంతో ఉన్నాడో మనకు తెలియదు. నన్ను ఆయన పలకరించలేదు, నేను ఇంత ఉపకారం చేశాను ఆయనకి. రాముడికి కూడా పూర్వ స్మిత పూర్వభాష అని పేరుంది. అలా అందరి ఎందు చక్కగా మాట్లాడటం ముందు ప్రారంభించాలట. అప్పుడు అత్తగారికి కోడలకి ఇంకోళ్ళకి ఇంకోళ్ళకి ఏ రావు. ప్రసన్నాత్మ ప్రసన్నమైన అంతఃకరణంతో ఉండాలి. సర్వేషాం వీతమత్సర ఏమడి విషయంలోనైనా ఏమి మాత్సర్యం లేకుండానే ఉండాలట. మనకంటే ఒకడు బాగా పై స్థాయికి వచ్చినా అసూయ పడకూడదు. అసూయ లేనటువంటి అనసూయం బట్టి దత్తుడయ్యాడు భగవంతుడు, త్రిమూర్తులు దత్తమయ్యారు. గుణగ్రాహి శత్రువు చెప్పినా గుణం ఉంటే అది గ్రహించాలి. ద్వేష్యో విసమ్మతశిష్ట తస్యార్థస్య యథౌషధం త్యాజ్యో దుష్టప్రియోప్యాసీత్ అంగుళీవోరగక్షత. అనసూయుర్ గుణగ్రాహి సవాచ్యో వైష్ణవ. ఇక్కడ దీంట్లో ఊర్ధ్వపుండరం త్రిపుండరం ఏమన్నా ఉన్నాయా దీంట్లో? చేసుకోవచ్చు, ఎవరి సంప్రదాయానుసారం వాళ్ళు పెట్టుకోవచ్చు. ఈ గుణాలు ఉండాలి, ఈ గుణాలుంటే మనందరం వైష్ణవులవే, మనందరం శైవులవే. ఇవి లేకుండా ద్వేషాన్ని పెంచుకోవటానికోసం చేస్తే అదేమీ చివరిదాకా లాగదు. రావణాసుడు అంత శివభక్తుడినే పూల్చేసేది అని ఆలోచించుకోవాలి. అందుచేత తనుచ్చజన్న సోచేత్తు స్వజనం వైష్ణవోజన. ఎవరైనా ఒక శరీరం అనే పంజరంలోంచి వెళ్ళిపోతే నిజమైనటువంటి వైష్ణవజనుడు ఏమీ బాధపడట. అక్కడ అడిగారు వాళ్ళు అంటే ఎవరైనా బాధపడే సందర్భాలు వస్తే కూడా ఎలా మననం చెయ్యాలి, ఎలా సమాధానం చెప్పాలి అని చెబుతున్నాడు శాస్త్రంలో. కశోచతి ప్రియం పుత్రం కారాగారాద్ వినిశ్రుతం. ఎవడైనా తన పుత్రుడు ఏదో తెలిసి తెలియక చేసిన పాపాలో ఎవడైనా దోషాన్ని ఆపాదించాడో అన్నీ చెప్పాలి లాయర్ల దగ్గర. వాడు కారాగారంలో ఉన్నాడు, కారాగారం నుంచి వచ్చాడు. కశోచతి ప్రియం పుత్రం, ప్రియమైనటువంటి పుత్రుడు కారాగారం నుంచి వస్తే ఎవడైనా శోకిస్తున్నాడా? ఈ పంజరం అనే దాంట్లో
ఉన్నటువంటి వాడు వెళ్ళిపోతే పరమాత్మ అనుగ్రహం పొందుతాడు అనుకుంటే హాయిగా మనం చేయవలసిన పనులు చేస్తాం. ఇలాంటి విషయాలు ఏ బాధ లేకుండా ఉన్నదానితోటి సంతృప్తి పడుతూ హాయిగా ఆనందంగా జీవనం చేయటానికి వేదశాస్త్రాల్లో చెప్పినటువంటి అనేక ఉపాయాలు ఉన్నాయి. దాంట్లో యథామతి కొంతవరకు నేను చెప్పిన దాంట్లో హంస క్షీర న్యాయంగా హేయ ఉపాదేయులు అంటారు. హేయమంటే త్యజించటం. పనసపండులో ఏమి అట్టే పెట్టుకుంటాం, పైన అన్నీ తీసేసి తొన తీసుకుంటాం. ఉపాదేయం అంటే తీసుకోవటం. అవి మీ అధీనములు కానీ నన్ను ఇక్కడికి ఏదో ఒక రకమైనటువంటి బంధాన్ని పరమాత్మ కల్పించాడు కాబట్టి పండితులకి దేశభేదాలు లేవు, గ్రామభేదాలు లేవు, ఏమి అందరి కోసం తాపత్రయపడాలి కాబట్టి ఏదో ఇక్కడ కొంతమంది ఆస్తికులు ఉన్నారు, నన్ను చాలా విశేషంగా అభిమానించారు, వాళ్ళు ఏదో నన్ను అభిమానించినందుకు మీరు రజ్జు సర్పభ్రాంతి పడ్డారయ్యా, వీళ్ళ దగ్గర ఏ సత్తా లేదు అని నా అంతటి నేను ఎప్పుడప్పుడు చెప్పుకోవాలిగా. నా స్థాయి మత్సమ ఫాతకై నాస్తి పాపగ్నే తత్సమానహి అని చేత ఉన్నంతలో యథామతి గురువుల అనుగ్రహంతో నేను చెప్పినటువంటి మాటల్లో మంచి మాటలు ఏమైనా ఉంటే మీరు స్వీకరించి ఆ పరమాత్మ అభేదమైనటువంటి అవతారమూర్తి అయినటువంటి పరమాచార్య అనుగ్రహంతో ఆ జగద్గురుడు యొక్క దివ్యానుగ్రహానికి పాత్రులు అవ్వాలి అని నేను ఆ పరమాత్మని ప్రార్థిస్తూ మీకు విన్నపం చేస్తూ, ఎప్పుడైనా ధర్మ మార్గంలో ఎవరు చేసినా నిన్నే చెప్పాం, దేన్ని అపేక్షించకుండా చెబితే ఉండే ఆనందం వేరు, దేన్నైనా అపేక్షించి చేస్తే ఉండే పద్ధతి వేరు. ఇప్పుడు ఈ వారం రోజుల్లో నేను ఏదైనా ద్రవ్యాన్ని అపేక్షించి ఇక్కడ చెప్పడానికి నేను ఒప్పుకుంటే ఇదే సమయంలో ఇంతకంటే ఎవరైనా ఇంకోటి ద్రవ్యం ఇస్తే విడిపోతానుగా నేను. అంచేత అల్లా జీవనం చెయ్యాలి, ధార్మిక జీవనం చెయ్యాలి అని ఇక్కడ పెద్దలు ఆశీర్వచనం చేస్తూ ఆ భగవంతుణ్ణి ప్రార్థన చేసి ఈ జీవుడు ఆయన శ్రీభాష్యం అప్పలాచార్యుల వారు ఆయన చాలా సుస్థిగా ఉన్నప్పుడు వేదసభ పెడితే నేను వచ్చాను. మా దూర్వా ఉత్తరాంధ్ర ట్రస్ట్ దూర్వాసులు భాస్కరమూర్తి గారు వాళ్ళు చెబితే ఆయన మా నాన్నగారికి నాకు చాలా ఆత్మీయులు. ఆయన చాలా ఆ వార్ధక్యంలో వచ్చి ఆయన మెమెంటోలు ఇచ్చారు. అయిపోయింది, సత్కారాలు అయిపోయి దిగిపోతున్నాం, ఇక్కడెక్కడో పెద్ద స్థలంలో జరిగింది, నన్ను కాకేశారు. ఆయన ఆ సమయంలో ఎక్కువ మాట కూడా రావట్లే. ఆయన ఏమన్నారంటే, గణపాఠి గారు, ఈ దీనుడు హీనుడు జాగ్రత్తగా ఉపాధి విడిచిపెట్టాలని అక్షింతలేయండి అన్నాడు ఆయన. ఆ సమయంలో కూడా ఈ దీనుడు హీనుడు ఇలా చెప్పారో చూడండి ఆయన. ఆయన ప్రలోభాలకు లొంగకుండా ఇతర దేశాలకు వెళ్ళకుండా రాముడే సర్వస్వమని ఆయన జీవనం చేసినటువంటి మహావ్యక్తి, ఓ వేద పండితుడిగా ఆయనకంటే ఆయన సగం వయస్సు కూడా లేదు నాకు, నన్ను కాకేసి. అంటే ఈ జీవుడు ఉపాధి విడిచిపెట్టేటప్పుడు కూడా ఎయ్యం వాపి స్వరం భావం చగత్యంతే కళేబరం తంతమే వేదిక ఉంతేయ సదా తద్భావ భావిత అన్నట్లుగా మంచి భావంతో నేను ఉండేటట్లుగా పెద్దలు అనేక మంది వేద పండితులు ఉన్నారు, శాస్త్ర పండితులు ఉన్నారు, ఆధ్యాత్మికంగా చాలా విశేషంగా అభివృద్ధిలోకి వస్తున్న వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ భగవంతుని ప్రార్థన చేస్తూ నన్ను మనసా భావన చేయమని కోరుతూ ఇంకొక చిన్న విషయం చెబుతున్నా. ఏదో సత్కారం చేస్తారు, ఇదివరకు మన శంకర జయంతి నాడు బ్రహ్మాండమైన సత్కారం పొందాను, అంత క్రితం పొందాను. కానీ ఈ 7 రోజులు సుమారు రోజు మీరు ఇళ్ళ దగ్గర నుంచి దూరం నుంచి వచ్చారో దగ్గర నుంచి వచ్చారో 3-4 గంటలు నాకు టైం ఇచ్చారుగా. ఈ టైంలో మీరు ఎంతైనా సంపాదించుకుంటారు, ఆ సంపాదన అంతా నాదేగా. అందుచేత అంతకంటే నేను ఏమీ అపేక్షించట్లేదని సభాముఖంగా చెబుతూ ఆభిర్గేర్భిర్జతోమాప్యాయమాన యదా స్తోతృభ్యోమహి గోత్రారుజాసి భోజిష్ట భాజో అధతే శ్యామ బ్రహ్మ ప్రావాదిష్మతం నో మాసి. ఓం శాంతి శాంతి శాంతి. నాకు అధ్యయనానికి జీవనానికి కారకులైనటువంటి మాతృవాత్సల్యం ఇచ్చేవాడు కొంతమంది ఉన్నారు. ఈ మధ్యన సుస్థిగా ఉన్నారు తెన్నేటి వారు, వారు బెంగుళూరులో ఉన్నారు. వారు
అస్వస్థత వల్ల రాలేకపోతే నేను రానప్పుడు మీరు ఉపన్యాసాలు చెప్పేస్తున్నారా అని అడిగారు. మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా వినటానికి ఏర్పాటు చేశారంటే ప్రత్యక్షంగా వినే యోగం లేదు అన్నారు. అలాంటి వాళ్ళందరూ ఎందుకు నా ఎందు వాత్సల్యం చూపిస్తున్నారో నాకు తెలియదు. కానీ ఏ పఠంతి ద్విజావేదం పంచయజ్ఞ రతాశ్చయే త్రైలోక్యం ధారయించేతే పంచేంద్రియ రతాపి. పంచమహాయజ్ఞాలు చేసుకుంటూ వేదాధ్యయనం చేసేవాడు లోకత్రయానికి ఉపకరిస్తాడు. అంచేత అటువంటి వాళ్ళందరూ కూడా నన్ను అక్కడి నుంచే ఆశీర్వచనం చేస్తున్నారని భావన చేస్తూ ఏదైనా ఈ నాలుగు వాక్యాలు చెప్పగలిగాను అంటే మాతాపితరులు, సద్గురువులు, ప్రోత్సాహకులు వాళ్ళ వల్ల చెప్పాను అంటే.